నమస్కారం ఢిల్లీ మద్యం కేసులో భారాస్ ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ తొమ్మిది వరకు రావుజ్ ఎవెన్యూ కోర్టు జుడిషియల్ కస్టడీ విధించింది మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ జరపనున్నట్లు తెలిపింది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసిన కవిత కస్టడీ ఇవాళ ముగుస్తుండటంతో అధికారులు ఆమెను రావ్జ్ పిఎం ఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు మద్యం కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఇంకా పలువురు నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ కవితను పదిహేను రోజుల జుడిషియల్ రిమాండ్కు పంపాలని కోరింది అటు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పీఎంఎల్ఏ సెక్షన్ పంతొమ్మిది రెండు ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ను తమకు ఇవ్వాలని కోరారు అందుకు దరఖాస్తు పెట్టుకోవాలని జడ్జి సూచించారు కవితకు పదహారేళ్ల కొడుకు ఉన్నాడని తనకి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు ఈ వాదనలు విన్న కోర్టు కవితకు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ విచారణ జరుగుతుండగానే న్యాయమూర్తి అనుమతితో కవిత కోర్టు హాల్లో కుటుంబ సభ్యుల్ని కలిశారు అంతకుముందు కోర్టుకు తీసుకువస్తుండగా జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు చేశారు ఏప్రిల్ వరకు విధించినందున ఈడీ అధికారులు కవితను తీహాడు జైలుకు తరలించారు లోక్సభ ఎన్నికల్లో దేశమంతా కలిపి కాంగ్రెస్ నలభై సీట్లు కూడా గెలవదని ఎన్నికల తర్వాత భాజపాలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు తెలంగాణ భవనంలో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు సామంతరాజుల ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు కప్పం కట్టారని ఇందుకు అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేశారని కేటీఆర్ ఆరోపించారు భాజపా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసిందేమీ లేదన్నారు కవితను అరెస్టు చేయలేదని భాజపా భారాస ఒకటే అని గతంలో కాంగ్రెస్ నేతలు అన్నారన్న కేటీఆర్ ఇప్పుడు పగబట్టి కవితను అరెస్టు చేశారని దుయ్యబట్టారు హైదరాబాద్ లో ఎనిమిది లక్షల కుటుంబాలపై మంచినీటి బిల్లుల భారం మోపారని ఈ విషయంలో తరపున పోరాటం చేస్తామని తెలిపారు పార్టీ మారిన దానం నాగేందర్పై వెంటనే అనర్హత వేటు స్పీకర్ ను డిమాండ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలు రెఫరెండంగానే భావిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఈ ఎన్నికల్లో తెలంగాణలో పద్నాలుగు స్థానాలు గెలుస్తామన్నారు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశమైన రేవంత్ క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు సర్వేల ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందన్నారు అన్ని అంశాలు ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినట్టు రేవంత్ గుర్తు చేశారు తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించిన రేవంత్ ప్రాణహిత చేపేళ్లా పూర్తి చేయలేదన్నారు వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తీసుకురాలేదన్నారు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్న సీఎం ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని నిలదీశారు ఏప్రిల్ ఆరు లేదా ఏడున జరిగే తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారంటీల్ని ప్రకటించనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు ఎస్ఐవి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదన్నారు కానీ అతని బంధువులు తమ ఊరిలో ఉన్నారన్న ఎర్రబెల్లి ప్రణీత్ రావును విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు పార్టీ మారాలంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చలేదన్న ఎర్రబెల్లి ప్రజల కోసం పోరాటాలు చేశాను తప్ప ఎక్కడా పొరపాటు చేయలేదని వెల్లడించారు తనపై ఫిర్యాదు చేసిన శరణ్ చౌదరి ఎవరో కూడా తెలియదని తనను ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఎర్రబెల్లి ఆక్షేపించారు ఆంధ్రప్రదేశ్లో పాలనను మళ్లీ గాడిలో పెడతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు కుప్పంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తర్వాత యువతతో ముఖాముఖి నిర్వహించారు సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు గ్రూప్ వన్ లో కావలసిన వారికి పోస్టులు ఇచ్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు యువత జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ఎన్నికల్లో వైకాపాను భూస్థాపతం చేయాలని పిలుపునిచ్చారు కేయా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న భూములు కొట్టేస్తున్నారన్న ఆయన ఖనిజ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బ్రాండ్ మద్యాన్ని గంజాయి డ్రగ్స్ ను అరికడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఎన్డీఏలో పార్టీల జెండాలు మూడైనా అజెండా ఒక్కటేనని చెప్పారు భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం తీసుకొస్తామని యువతకు హామీ ఇచ్చిన చంద్రబాబు అన్ని మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామన్నారు కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడి చేసిన ఘటనపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఇతర అధికారులు గుడికి వెళ్లి విచారణ జరిపారు విజయరాజు ఎదుట అర్చకుడు ఆయన భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు కొట్టారో చెప్పాలని దాడి చేసిన చంద్రరావును దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశ్నించారు విచారణ సమయంలోనూ చంద్రరావు దౌర్జన్యం ప్రదర్శించారని దేవాదాయ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అర్చకులపై దాడి క్షమించరాని నేరమని డిప్యూటీ కమిషనర్ విజయరాజు చెప్పారు దాడి చేసి క్షమించమని అడిగితే సమంజసం కాదన్నారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అర్చకులపై దాడి చేసిన చంద్రరావును అదుపులోకి తీసుకున్నామని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు కాకినాడ జిల్లాలోని ఆలయాల్లో రాజకీయ నేతల జోక్యం వేధింపులు పెరిగాయని జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు రంగాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు కొందరు బయటకు చెప్పుకోగలుగుతున్నారని చాలా మంది లోపలే కుంగిపోతున్నారని వాపోయారు వైకాపా నేతలు భక్తితో ఆలయానికి వస్తున్నారా దాడులు చేయడానికి వస్తున్నారా అని తెలుగుదేశం నేత వేమూరి ఆనంద సూర్య ప్రశ్నించారు కాకినాడలో పూజారులపై దాడి హయ్యమన్నారు కాకినాడలో అర్చకులపై దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు వైకాపా ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లో దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయన్న ఆయన ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవన్నారు ఇప్పుడు ఏకంగా గుడిలో అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చేశారు ఎన్నికల కోడ్కు ఆరు నెలల ముందే టీటీడీలో చైర్మన్ ఈవో దోపిడీ ప్రారంభించారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయకుమార్ ధ్వజమెత్తారు వైకాపా పాలనలో టీటీడీ అంతా రహస్యమైందన్న ఆయన బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు ఈవో ధర్మారెడ్డి చైర్మన్ కరుణాకర్ రెడ్డిలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆక్షేపించారు కరుణాకర్ రెడ్డి గా నియమితులైన మూడు నెలల్లోనే సుమారు పదమూడు వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని విజయ్ కుమార్ మండిపడ్డారు బడ్జెట్ కి సంబంధం లేకుండా ఇచ్చి కమిషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు వైకాపా అవినీతిలో కూరుకుపోయిందని వ్యవస్థల్ని చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆమె జగన్ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పొత్తు అనివార్యమైందని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందన్నారు కూటమి గెలుపునకు పని పనిచేయాలని పార్టీ శ్రేణులకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే ఇన్స్టాగ్రామ్ లో చేసిన అభ్యంతరకర పోస్టు దుమారం రేపుతోంది ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది అటు గుజరాత్ కాంగ్రెస్ నేతల మధ్య సంభాషణను పోస్ట్ చేస్తూ కంగనా ఘాటుగా స్పందించింది ఒక యువకుడికి టికెట్ లభిస్తే అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారని అదే యువతికి టికెట్ ఇస్తే ఆమె వ్యక్తిత్వంపై దాడి చేస్తారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో కంగనా పోస్ట్ చేశారు ఓ నటిగా అన్ని రకాల పాత్రలు పోషించారని ప్రతి మహిళ గౌరవాన్ని కోరుకుంటుందని చెబుతూ శ్రీనతే చేసిన పోస్టుకు సమాధానమిచ్చారు అటు సుప్రియా శ్రీనతే పోస్టుపై భగ్గుమన్న భాజపా వర్గాలు ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్ చేశాయి అటు కంగనా వ్యవహారంపై ఓ వీడియో విడుదల చేసిన సుప్రియా శ్రీనతే తన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్టు పెట్టారని పేర్కొన్నారు తన దృష్టికి రాగానే తొలగించినట్టు చెప్పారు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే మరో ఆదేశం ఇచ్చారు ఈ ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండు ఆదేశం జారీ చేసినట్లు ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు ఇటీవల ఢిల్లీలో నీటి సమస్య నివారణ కోసం మంత్రి అతిశీకి నోటు ద్వారా కేజ్రీవాల్ ఉత్తర్వులు ఇచ్చారు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న ఈడీ కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని తెలిపింది బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది అటు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఈ పిలుపుతో పిఎం ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకుని నినాదాలు చేశారు ఈ పరిస్థితులు అటు ఎవరూ రాకుండా పోలీసుల్ని మోహరించారు అటువైపు ఎవరూ రాకుండా నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఆప్ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న ఢిల్లీలోని పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి నిరసనల కారణంగా సెంట్రల్ ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది